హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. అఖిల భారత స్థాయిలో గురుకుల పాఠశాల విద్యార్థులు సహా 400 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో గర్వించదగ్గ విషయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 5 రోజుల పాటు జరగనున్న చెస్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి 5 లక్షల బహుమతి ఇవ్వనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. స్కూల్ ఒక సంస్థ ఆల్ ఇండియా టోర్నమెంట్ నిర్వహిస్తుందంటే ఏ స్థాయికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్కూల్స్ ఉన్నాయో అసలు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక మంచి విధానం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి కనుక అన్ని రంగాలతో పాటుగా విద్యార్థి కూడా పేద విద్యార్థులకు అందించేటువంటి అన్ని బీసీ ఎస్సీ మైనారిటీ స్కూళ్ళలో రెసిడెన్షియల్ స్కూళ్ళతో పాటుగా హాస్టళ్లతో పాటుగా ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా అక్కడ అవకాశం కలిగించాలని గొప్పతనం అని దేశంలో మొట్టమొదటిసారి సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ని నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉంది. ఒక గురుకుల సొసైటీ దేశం ఎక్కడ లేని విధంగా దేశవ్యాప్తంగా 400 మంది అలాగే 170 మంది వివిధ గురుకులాల్లో మరి చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఈరోజు చెస్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం వాళ్లకు ఒక నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది అని చెప్పి దేశవ్యాప్తంగా మరి ఏ విధంగా ఈ చెస్లో పార్టిసిపేట్ అవుతారు ప్రిపేర్ అవుతారు ప్రపంచంతో పోటీ పోయే విధంగా ఏ విధంగా తయారవుతారు ఒక అవగాహన వస్తుంది కాబట్టి దీన్ని మా విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని